హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్ కరెంట్ అఫైర్స్. నవంబర్ 13కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. టెస్టుల్లో 2 డబుల్ సెంచరీలు సాధించిన తొలి వికెట్ కీపర్ ఎవరు వంటి అలర్ట్ క్వశ్చన్స్తో పాటు మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. రెడ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ పైన ఒక చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారత్లో 2030 నాటికి 17 లక్షల మందికి పైగా బాలలను న్యూమోనియా బలి తీసుకునే ముప్పుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ మరణాలు 1.1 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ప్రపంచ న్యూమోనియా దినం నవంబర్ 12 నేపథ్యంలో బ్రిటన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సేవ్ ద చిల్డ్రన్ సోమవారం అధ్యయన ఫలితాలను వెల్లడించింది. దానిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. న్యూమోనియా నివారణ దినం నవంబర్ 12. మెరుగైన పోషకాహారం, అందరికీ టీకాలు లాంటి కార్యక్రమాలతో 40 లక్షలకు పైగా ఈ మరణాలను అడ్డుకునే వీలుంది. 90% వరకు 5 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేస్తే 6.1 లక్షల మరణాలను, చవకైన యాంటీబయాటిక్స్తో 19 లక్షలు, మెరుగైన పోషకాహారంతో 25 లక్షల మరణాలను అడ్డుకోవచ్చు అని చెప్పేసి ఈ అధ్యయనం తెలిపింది. మలేరియా, అమ్మవారు, డయేరియాల కంటే న్యూమోనియా వల్ల ఎక్కువ మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని అధ్యయనం తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్తో 8.8 లక్షల మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది 2 ఏళ్లలోపు పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పేసి ఈ అధ్యయనం తెలపడం జరిగింది. న్యూమోనియా నివారణ దినం నవంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్లో ఆసియన్ సదస్సు నవంబర్ 11 నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆసియన్ సదస్సు సింగపూర్లో జరుగుతుంది నవంబర్ 11 నుంచి 5 డేస్. దేశీయ జల రవాణా చరిత్రలో నూతన శకం ఆవిష్కృతమైంది. నదీ మార్గాల్లో సరుకును చౌకగా చేరవేయాలన్న సంకల్పం సోమవారం సాకారమైంది. స్వాతంత్ర అనంతరం ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. కోల్కతా సమీపంలోని హల్దియాలో గంగానది జలాల్లో బయలుదేరిన సరుకు రవాణా నౌక సోమవారం వారణాసికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని లాంఛనంగా స్వాగతించారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మల్టీ మోడల్ టెర్మినల్ సహా 2413 కోట్ల అభివృద్ధి పనుల్ని ఆయన ప్రారంభించారు. నదుల్లో నౌకాయానం ద్వారా సరుకు చేయడానికి ఉద్దేశించినటువంటి మొట్టమొదటి టెర్మినల్ ఇదే. రహదారి మార్గాన 16 ట్రక్కులు తీసుకురాగలిగిన సరుకును నదీ మార్గంలో 1 కంటైనర్ తెచ్చి డబ్బును ఆదా చేసిందని చెప్పేసి మోడీ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేని దాదాపు 200 కోట్ల మందికి ఉపయోగపడే రీతిలో సిద్ధమైన అపిక్స్ సాంకేతికతను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సింగపూర్లో ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్, కొలంబో, లండన్ నగరాలు కేంద్రంగా పనిచేస్తున్న నిపుణులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అపెక్స్ సాంకేతికత ఖాతాలు లేని 200 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముఖ్యంగా దీంట్లోనే చూసుకుంటే చిన్న బ్యాంకుల్ని, తృతీయ శ్రేణి పట్టణాలను దృష్టిలో పెట్టుకొని బోస్టన్లో ప్రధాన కార్యాలయం ఉన్న వర్చ్యూసా సంస్థ దీన్ని సిద్ధం చేయించింది. సింగపూర్ ఆర్థిక సంస్థ, ప్రపంచ బ్యాంకు చెందిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ, ఆసియాన్ బ్యాంకింగ్ సంఘం ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు మోదీ వేడుకకు హాజరయ్యారు. దీని యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మేనన్ చెప్పడం జరిగింది. మోడీ హాజరు కావడం జరిగింది. అపిక్స్ కొత్త సాంకేతికత. నెక్స్ట్ చూద్దాం. పిల్లలకు భిక్షం వేయొద్దు, బాల భిక్షగాలను ఆదుకోండి అనే ట్యాగ్తో ఢిల్లీకి చెందిన యువ ఇంజనీర్ ఆశీష్ శర్మ 2017లో జమ్మూ కాశ్మీర్ నుంచి చేపట్టిన పాదయాత్ర సోమవారం ఒడిశాలోని కటక్ చేరుకుంది. ఆశీష్ శర్మ పిల్లలకు భిక్ష వేయొద్దని చెప్పేసి యాత్ర మొదలుపెట్టిండు. 29 రాష్ట్రాలు 17,000 కిలోమీటర్లు కాలినడకగా వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆశీష్ శర్మ ఉత్తర భారతదేశంలో 11,568 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఒడిశా అనంతరం దక్షిణాది సుమారు 5,800 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సి ఉందని చెప్పిండు. తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నివాసానికి చేరడంతో యాత్ర ముగుస్తుంది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం 219 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. జింబాబేతో 2 టెస్టులో సోమవారం 2 రోజు ఘనత సాధించడం జరిగింది. టెస్టుల్లో 2 డబుల్ సెంచరీలు సాధించిన తొలి వికెట్ కీపర్గా అతను రికార్డు సృష్టించాడు. సంగకర, ధోని, యాండీ ఫ్లవర్ ఒక్కో ద్విశతకం సాధిస్తే ముష్ఫికర్ 2 సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బంగ్లా తరపున టెస్టుల్లో 1 ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడు కూడా ముష్ఫికర్ రహీమే. నెక్స్ట్ చూద్దాం. కర్ణాటకలోని పాదూర్ వద్ద ఉన్న భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వలో కొంత భాగాన్ని లీజుకు తీసుకునే నిమిత్తం అబుదాబీ నేషనల్ ఆయిల్ కో భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ తరహా ఒప్పందం చేసుకున్న రెండో యుఏఏ దేశం ఇదని చమురు శాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొనడం జరిగింది. 9.5 రోజుల వరకు చమురు అవసరాలను తీర్చగలిగే అత్యవసర నిల్వ కేంద్రాలను మొత్తం 5.33 మిలియన్ టన్నుల ఎంటీ సామర్థ్యంతో భారత్ నిర్మించింది. మంగళూరు, పాదూరు వద్ద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. మంగళూరులో 1.5 MT వ్యూహాత్మక చమురు నిల్వలున్న కేంద్రంలో సగాన్ని నింపుకునేలా ADNOC ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఇదే తరహా ఒప్పందాన్ని పాదూర్ కోసం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ 13కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం చూస్తున్నానండి భాస్కర్ కరెంట్ అఫైర్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా స్నేహితులతో పంచుకోండి. తెలంగాణలో, ఏపీలో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ పడ్డాయి కాబట్టి అన్నిటికీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ని చాలా డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధకి కరెంట్ అఫైర్స్ పైన పెట్టండి. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలనే సబ్జెక్ట్లో కూడా అడగడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా సబ్జెక్టులో నేర్చుకోవడం ద్వారా గరిష్ట మార్కులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.